హలో వంశీ గారు నేను సరితను హ్యాపీ బర్త్డే టు యు ఈ రోజు నా బర్త్డే నీకు ఎవరు చెప్పారు నా బాయ్ ఫ్రెండ్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు చెప్పారు కదండి మీ గర్ల్ ఫ్రెండ్ అని నీకన్న పిచ్చెక్కిందా ఆల్రెడీ పెళ్ళైనండే నాతో ఇలా మాట్లాడుతున్న మెంట్లా నీకేమనా ఓనబడే ఏదో మోను ఏం బావజీ పరిసెంట్ బయటపడేసుకున్నావు డబ్బులు బాగా ఎక్కువైపోయాయంటే రేయ్ ఈ పరిస నాది కదరా నీది కదా అది నాది నీదా నీదా మరి అందులో నీ ఫోటో ఉందండి బావజీ నేనే పెట్టుకున్నా ఎందుకురా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే ఆపు అర్థమైంది ఏ దిక్కు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే ఈ ఆపద్ బంధుడు ఆదరించి ఆదుకున్నాడు అందుకోసం కృతజ్ఞతగా ఈ ఫోటో నీ పర్స్లో పెట్టుకొని జీవిస్తున్నావు ఆమ్ ఐ రైట్ అవును సార్ అది వీని చూసి బుద్ధి తెచ్చుకో బావజీ దేనికి నీకు ఈ షాప్ పెట్టుకోమని సలహా ఇచ్చిన ఎదవరు ఆ ఎదవి నువ్వేగా మరి అలాంటప్పుడు నా ఫోటో నీ పర్స్లో ఉండాలి కదా ఇవ్వు పెట్టుకుంటాం టేక్ దిస్ హలో ఏమండి మా మిక్సీ రిపేర్ అయిందా హా అయిపోయింది మేడం నేను మా కుర్రతో ఇచ్చి పంపిస్తున్నాను ఓకే ఓకే అండి రే ఆ చారి గారి ఇంటికి మిక్సీ ఇచ్చే మేడం ఇదిగోండి మీ మిక్సీ రిపేర్ అయిందా ఆ అయింది మేడం బాబా ఒక్క నిమిషం అటుకు మీద సూట్ కేస్ ఉంది కిందకి దించాలి కాస్త హెల్ప్ చేస్తావా థ్యాంక్స్ బాబు ఇదిగో ప్రియం వద తొందరగా భోజనం పెట్టు మళ్ళీ ఆ మంగపతి గారిని వెతికేందుకు వెళ్ళాలి ఎదవగోళ చిచ్చి అమృతాంజన్ తీసుకొచ్చి రాస్తారా ఏమైంది ఇందాక పని చేస్తుంటే నడుం పట్టేసింది చిచ్చి దరిద్రపు తన అలా చెప్పుకోవడానికి సిగ్గు కాలేదు పక్కన జరుగు మీకేమైనా మెంటలా నడుం పట్టేసిందని చెప్పడానికి సిగ్గెందుకు కాఫీ తీసుకో మా ఏంటి అత్త ఇంకా రాలేదు ఆయన వెళ్ళింది తిరుపతి కదా బాబు అప్పుడే వస్తారా రెండు మూడు సార్లు దర్శనం చేసుకుంటే గాని రారు మా ఇక్కడ నాటైపోయితే ఎరా రాంబాబు బాబాజీ షాప్ కట్టేసింది ఎక్కడ లేచిపోయావు వైజాగ్ లో డీలర్ మీటింగ్ ఉంటే అది చూసుకుని మా అత్తయ్య గారి ఇంటికి వచ్చారా ఫ్యామిలీతో వెళ్ళావా లేదరా నేను ఒక్కడే వచ్చా ఓహో ప్లెజర్ ట్రిప్పా సరే అయితే ఎంజాయ్ యువర్ సెల్ఫ్ పెడే సార్ నాసి ఫోన్ ఎవరు బావా రాంబాబు అని నా ఫ్రెండ్ అమ్మా ఏం లేదు నువ్వు ఇంకా సరితనే అమ్మాయితో మాట్లాడేవేమో అడిగా సో సరిత అని చెప్పి రోజు నాకు ఫోన్ చేసేది నువ్వే కదా చిచ్చి నేను కాదు మరి సరిత గురించి నీకు ఎలా తెలుసు అది మా అక్క చెప్పింది బావా ఓహో ఏమని చెప్పింది మీ బావకి సరిత అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ పిల్ల అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది అని చెప్పింది కహానీలు చెప్పుకో నిజం బావా నేను కాదు నా మీద ఒట్టే చెప్పు ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు చేత కాదు ఏసావులే చల్లారిపోయినట్టు ఎల్లి పనిచేసుగా మొత్తానికి భలే ఫూల్ అయ్యావు కాదు బావా అతయ్య ఏంటి బాబు మన పద్మకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారండి అబ్బే అలాంటిది ఏం లేదే అవునా మరి ఇదేంటి పద్మ నోట్బుక్ లో ఈ అబ్బాయి ఫోటో ఉంది నేను ఇంకా పెళ్లి సెట్ చేసారే అనుకున్నా నోట్బుక్ లో ఉందా ఎవడే వీడు ఏమో నాకేం తెలుసు మర్యాద కడుతున్నా నిజం చెప్పు ఎవడు వీడు వాడెవడో నాకెలా తెలుస్తుందమ్మా
ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఈ ఫోటో నీ నోట్బుక్ లో ఉంది కాబట్టి. నా నోట్బుక్ లో ఉందా? అవును. ఏమో నాకైతే తెలియదు. తెలియదని తప్పించుకోవాలని చూడకు. నువ్వు కాలేజీ నుంచి లేట్ గా వస్తుంటే ఏమో అనుకున్నాను కానీ నా అనుమానం ఇప్పుడు నిజమైంది. ఓహో, ఈ అనుమానం జబ్బు ఈవెంట్ నుంచి మావిడికి ట్రావెల్ అయిందా? ఫ్యామిలీ ప్యాకేజ్. నువ్వేని ప్రేమిస్తున్నట్టు మీ నాన్నకి తెలుస్తుంది అనుకో, నిన్ను నన్ను ఇద్దరిని బతకనీడే, అది గుర్తుపెట్టుకో. నువ్వేంటి మమ్మీ, వాడెవడో నాకు తెలియదంటే ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నిజం చెప్పవే. తెలీదమ్మా, మళ్ళీ అదే మాట మాట్లాడతావు. నేను మాట్లాడతా? అడుగు బాబు, బాగా అడుగు. నిజం చెప్పే వరకు వదిలిపెట్టకు, ముందరాష్ట్రబ్దాన్ని. సరే, నేను మాట్లాడతా. ఏంటి పద్మ ఇది, నువ్వు ప్రేమిస్తున్నావు అని ఒక్క మాట నాకు చెప్పుంటే నేను దగ్గరుండి ఆర్య సమాజంలో పెళ్లి చేయించేవాడిని కదా. అదేంటి బాబు, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. వాడెవడో నిజంగా నాకు తెలియదు, ఒట్టు. అవునులే, నువ్వు ఒట్టేసావు మాట, ఒట్టేయకుండా మాట చెప్పవు కదా. నిజంగా బాబా, నాకు తెలియదు. నిజమేంటో నాకు తెలుసు. ఎవరు? నా ఫ్రెండ్ రాంబాబు. ఇదిగో పోరి, గా ఫోటో నీ నోట్బుక్ లో నేనే పెట్టినా, డ్రామా ఆడినా, మస్తుందిలే, ఎంజాయ్. ఇదిగో బావా, ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు నిన్ను అడ్డంగా ఇరికించేస్తా, చూస్తూ ఉండు. ఆచా, ఇరికిపి, చూద్దాం. గౌరే, ఏంటి ఇచ్చాడు? ఈ ఫోటో తీసుకెళ్ళి మీ అమ్మగారు చూసేటట్టు పడే. ఇక నుండి నేను ఇలాంటి పనులు చేయనండి. అవచ్చా, ఇక ఇవి వేయినప్పుడు ఇచ్చిన చేయవా? వద్దండి. 2000? వద్దండి. 3000? మీరెంత ఇచ్చినా నేను చేయను. మీరెందుకు తీసుకొచ్చారండి? కుర్రాడి చేత పంపించాల్సింది. కుర్రాళ్ళు ఎవరు లేరండి ఈరోజు, మీరే అర్జెంట్ అన్నారు. ఎలాగ మా ఇంటికి వెళ్ళారు కదా. ఓకే అండి, థాంక్స్ అండి, బాయ్ బాయ్. అమ్మో, ఓ మీరా, ఏమండి మీరు వెళ్ళాక మీ వదిలి గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని ఒకసారి ఫోన్ చేయమన్నారు. ఏమే దరిద్రపుదానా, ఏమొచ్చిందా నీకు? సిగ్గు ఎగ్గు లేకుండా అంత నీచ పనులు చేస్తున్నావు? ఎవరండి ఫోన్లో అంత కోపంగా తిడుతున్నారు, మీ వదిలి గారినా? ఆహా, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నాటకం ఆడుతున్నావే మహానటి. నీకు డజన్ నంది అవార్డులు ఇవ్వచ్చు. కాఫీ దాంట్లో కొంచెం ఎలకల మందేసి నువ్వు కొంచెం దాగి నాకు కొంచెం పేడ వదిలిపోతుందని ఎమ్మకడు అబ్బా, ఏం మనిషి అండి మీరు? కాఫీ కాస్త లేటుగా తెస్తే మాత్రం ఇంతగా కోపగించుకోవాలా? ఇదా సడన్ గా ఊరెళ్ళ టికెట్లు తెమ్మనంటే? రేపేదు పూజ ఉందంట, అమ్మ తప్పకుండా రమ్మంది. ఏంటి గీత, ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా డాక్టర్ దగ్గర. వచ్చాక వెళ్దాం గాని. అవును, బస్ ఎన్నింటికి? బస్ కాదు, ట్రైన్ తీసుకున్నా. ట్రైనా? ట్రైన్ కెందుకు? అంత దూరం నువ్వు కూర్చొని బస్ లో జర్నీ చేస్తే నడువు నొప్పితో ఊరెళ్ళి ఏడుస్తూ కూర్చుంటావు. నా సంగతి సరే గాని, మీరు భోజనం ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తినకండి. ఓకే, ఆ తినేదేదో టైం కి తినండి. ఇలా కాదు గాని, నేను వచ్చాక మీకు వంట నేర్పిస్తాను, మీరు కూడా సిన్సియర్ గా నేర్చుకోవాలి. నీ శ్రేయస్ గా చెప్తున్నా, ఆ పని మాత్రం చేయకు. ఏ, ఎందుకు? నేను వంట నేర్చుకున్నాను అనుకో, నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళా, నేనైతే నీ గురించి పడుచుకోను. అంటే నా అవసరం మీకు వంటేనా? అంతేగా, ఇంకేమీ లేదా? ఇంకేముంటది? ఇంకేమీ లేదా? నాకు తెలిసేది ఏం లేదు, నీకు తెలిసింది ఏమన్నా చెప్పు. ఓ, చాలి ఊరుకో, చాలు చాలి ఊరుకో, ఒక్క మాట చాలదమ్మడు ఉన్న అందమింపు చెప్పడానికి, ఒక్క జన్మ చాలదమ్మడు దాచుకున్న ప్రేమ పంచడానికి, ఒక్క చిన్న నవ్వు చాలు, ఒక్క చిన్న సరిగ చాలు, లెక్కలేని అన్ని సార్లు కుండె మోగడానికి. చాలి ఊరుకో, చెప్పింది చాలి ఊరుకో. Thank you.
చాలదులే రెండు మూడు గుండెలు కావాలే చెలిని కలపే వరదై పడితే మోయడానికి రెండే సరిపోతాయి కన్నులు ఇంకో నాలుగు ఉండాలి హరిరే అరిరే మెరిసే సొగసే చూడడానికి పెదవులు మధు కలశం చాలే వరకు పరుకులు చెరుకు రసం సీతాకొక్క నీలాలిక ఏడుస్తుందో ఏమోనమ్మ సత్యభామ చాలే ఊరుక అంతదు చాలే ఊరుక మందారం పుప్పొడే నిన్నరు వడిగేలా తళుకు వెలుకు ఒలికే కులుకు నీకు సొంతం నేలిని బంగారం నీకు పడి కుళ్ళుకు చచ్చేలా నిలుగురు నిలుపై మిలమిలలాడే నీ నిగారం మనసుక తేనె రసం చాలే ఊరుక నడువక పాదరసం చాలే ఊరుక నీలో అందం నీలాకాశం ఆలోచిస్తే నేను ముందు చాలనేమో చాలే ఊరుకో